కమ్యూనిస్ట్ పార్టీ అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను, ప్రభుత్వం అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఇవ్వాలి. ఎకరాకు పంట నష్టపరిహారం 25,000 రూపాయలు వెంటనే, పంట నష్టపరిహారం రైతులకు 25,000 రూపాయలు వెంటనే ఆదుకోవాలి. అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం, అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏపీ రైతు సంఘము, ఆంధ్రప్రదేశ్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలోన అధిక వర్షాల వలన నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, మరి అదేవిధంగా ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టపరిహారము తక్షణమే ఇవ్వాలని చెప్పేసి రైతు భరోసా కేంద్రాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగానే ఈరోజు ఆస్పర్రి రైతు భరోసా కేంద్రం దగ్గర మనం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ అంతా కూడా కురవాల్సిన వర్షాల కన్నా ఎక్కువ వర్షాలు కురవడం వల్ల అనేక పంటలు, మరి పత్తి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలన్నీ కూడా మరి తీవ్ర వర్షానికి నీట మునిగి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. మరి అధిక పెట్టుబడులు పెట్టి ఎకరాకు 30,000, 40,000, 50,000 వరకు పెట్టుబడి పెట్టి రైతులకు తీవ్ర నిరాశ మిగిలింది. మేము కమ్యూనిస్టు పార్టీగా ఇవాళ నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం నష్టపరిహారంగా ఎకరాకు పంట నష్టపరిహారం 25,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ సంవత్సరం అంతా కానీ పంటలు, వేసిన పంటలన్నీ చేతికి వరకు రాలేదు. కాబట్టి కూలీ రేట్లు పెరిగినాయి. మరి గడ్డి విపరీతంగా పడి రోజు వర్షమే, అంటే వర్షం లేని రోజు అంటలేదు, నెల అంటలేదు, రోజు వర్షం పడి కలుపు పెరిగి కూలీ రేట్లు పెరిగినాయి. మరి మందులకు అయ్యే ఖర్చులు కానీ మందులు ఎక్కువైపోయినాయి. మరి ఏ మాత్రం కూడా రైతులకి ఇచ్చిన సిపిఎం వాళ్ళని అర్జీ పెట్టుకుని కూడా మనం గవర్నమెంట్కి గ్రౌండ్ నట్ గుడ్డలు మన నీళ్లు తగ్గిందని, మన దిగుబడి తగ్గడం వలన రైతులు నష్టం ఉన్నారని చెప్పి మేము కూడా రాసి గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపిస్తాం. పంపించిన తర్వాత అక్కడ నుండి రాయమని, మనకి కరువు రాయండి అని చెప్పి, దిగుబడి తగ్గింది కాబట్టి దిగుబడి తగ్గింది మీరు రాయండి రైతులకి అన్నప్పుడు మేము అందరి పేర్లు కూడా నష్టపోయిన రైతులకు అందరు కూడా మన ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది.